हाय फ्रेंड्स वेलकम टू रिति मारचिलु नेनु पुन्नगंटी आकुतो कर्री चेयबोतुन्नानु मनम एक्कुवगा पुन्नगंटी आकु पप्पु चेस्तामु चट्नी चेस्तामु इवाला नेनु ई आकुतो कर्री चेयबोतुन्नानु ई कर्री चाला टेस्टीगा उंटुंदि चपातीलोकैना लेकपोते वेडिवेडि अन्नंलोकैना चाला बागुंटदि एला चेयालो चूद्दाम स्टव पैन कड़ाई पेट्टुकोनि इंदुलो आयिल पोसुकोवालि ఆయిల్ వేడెక్కాక ఇందులో ఎండుమిర్చి వేసుకున్నాను ఎక్కువగా ఆకుకూరల్లో మనం పచ్చిమిర్చి గాని లేకపోతే ఎండుమిర్చి గాని వేసుకుంటే టేస్ట్ బాగుంటది నేను ఎండుమిర్చి తీసుకున్నానండి ఈ మిర్చి వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఉల్లిపాయల్లో నీరు పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆకును కూడా ఈ ఆయిల్ లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకు పోపు అంత ఆకుకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసుకొని స్టవ్ ని సిమ్ లో పెట్టి మనము ఈ ఆకును ఉడకనివ్వాలి ఉడికిపోయిందండి వాటర్ మనం పోయలేదండి మనం ఆకు ఉడుకుతున్న కొద్ది వాటర్ అలాగే వచ్చేస్తా ఉంటది దగ్గర పడిపోయింది ఒకసారి మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉడకనిద్దాం కర్రీ ఉడికిపోయిందండి ఇందులో కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయల్ని వేసి కలుపుకోవాలి ఈ ఎల్లిపాయ ఆకుకూరలలో వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇందులోనే కొత్తిమీర వేసి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే కర్రీ రెడీ అయినట్లేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొన్నగంటి ఆకుకూర రెడీ అయిపోయింది మేము 2 డేస్ కి ఒకసారి ఇలాగే కర్రీ చేసుకుంటూ ఉంటామండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్